తెలుగుదేశం పార్టీ పెట్టి ఆయన ఎందరికో రాజకీయ భిక్ష పెట్టారు, రాజకీయ చైతన్యం తీసుకొచ్చారు ఆ మహానుభావుడు. అలాగే చేపట్టిన ఎన్నో పథకాలు కూడా మీరు చూస్తే ఎన్నో సాహసమితమైనవి, అలాగే సామాన్యులకు ప్రయోగకరమైనవి, అనుకూలమైనవి కూడా. రామారావు గారు రాకముందు వచ్చిన తర్వాత రాజకీయాల్లో ప్రవేశపెట్టిన పథకాలు, ఆయన అమలు చేసిన పథకాలు ఇప్పటికి కూడా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా వాటిని చెప్పుకుని బతకాల్సిందే, పబ్బం గడుపుకోవాల్సిందే. అది ఆయన దూరదృష్టి. మరి ఆయన అధికారంలోకి వచ్చాక ఎన్నో వినూత్నమైన పథకాలని, ప్రపంచంలో లేని ఎన్నో మన దేశంలోనే తొలిసారిగా మహిళలకు ఆశ్రయ సమానంకి ఇచ్చారు. అలాగే ఆనాడు ఆహార భద్రత కిలో బియ్యం 2 రూపాయలకి ఇవ్వడం జరిగింది. అలాగే రైతులకు ఈ యొక్క 50 రూపాయలకే హౌస్ పవర్ కరెంట్ అయితేనేమి, విద్యుత్ అయితేనేమి, అలాగే ఈ భూమి శిస్తు రద్దు చేయడం అయితేనేమి రైతులకు, అలాగే 30 రూపాయలు వృద్ధులకు పెన్షన్ అయితేనేమి, లేకపోతే ఈ యొక్క పేదవాళ్లకు ఈ యొక్క చేనేత వస్త్రాలను పంపిణీ చేయడం అయితేనేమి, అలా చేనేత కార్మికులకు చేయి తునమడం అయితేనేమి, పక్కా ఇళ్ళు అంటే కాంక్రీట్ స్లాబ్తో పక్కా ఇళ్ళు నిర్మించడం అయితేనేమి. తమకు అనుకూలంగా లేరు అంటే ఎంతటి పెద్దవాళ్ళ మీదైనా కూడా బురద జల్లటం, వాళ్ళ క్యారెక్టర్నే వ్యక్తిత్వ హననం చేసి వాళ్ళు కుంగిపోయే విధంగా చేయటం అనేది ఆ రోజుల్లో ఎన్టీఆర్ గారిని చేశారు, తర్వాత వైఎస్ఆర్ గారిని చేశారు, తర్వాత జగన్ గారిని చేశారు, ఇప్పుడు చూస్తే మరి జడ్జి గారైన లక్ష్మణ్ గారిని కూడా చేయటం జరిగింది. ఆయన చెప్పిన మాట అందరూ కూడా గమనించాలి. వీళ్ళ మాటలు, వీళ్ళ తప్పుడు ఆరోపణలు చూసి ఈ కేసు నుంచి నేను తప్పుకోవాలనుకున్నాను, కానీ సుప్రీంకోర్టు తొందరగా దీన్ని పూర్తి చేయమన్నారు కాబట్టి నేను పూర్వాపరాలన్నీ చూసి ముందస్తు బెయిల్ ఇవ్వటం జరిగింది. కానీ ఈ విధంగా తప్పుడు సమాచారంతో వ్యక్తిత్వ హననం చేసిన వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు చేపట్టాలి అని చెప్పి సీజే గారికి పంపించడం అనేది మీరు గమనించాల్సిన విషయం. అంటే చంద్రబాబు నాయుడు ఎంత నీచానికైనా దిగజారిపోతాడు, ఎవరినైనా ఏమైనా అనేస్తాడు, తాను తన కుటుంబం బాగుంటే చాలు, ఎవరు ఎట్టుపోయినా పర్వాలేదు అనుకుంటారు. అలాగే మన దేశంలోనే ఒక విప్లవాత్మకమైన సామాజిక సంస్కరణ తెలంగాణలో పటేల్ పట్టువారి వ్యవస్థను రద్దు చేయడం ఏంటనేమి, లేకపోతే ఈ యొక్క మండలాలను ఏర్పాటు చేయటమేంటి ప్రజల వద్దకు పాలనని, అలాగే ఈ యొక్క సహకార వ్యవస్థలో సింగిల్ విండో సిస్టమ్, రైతులందరూ కూడా ఒకే చోట వాళ్ళ అవసరాలన్నీ లభ్యమయ్యేలా ఒక సంస్కరణ తీసుకురావడం అయితేనేమి, అలాగే బీసీలకి ఈ యొక్క స్థానికల్లో ఎన్నికల్లో 20%, అలాగే మహిళలకి 9% రిజర్వేషన్ ఇవ్వడం అయితేనేమి, లేకపోతే మన ఎస్సీ ఎస్టీలకి 14 నుంచి 18%, అలాగే ఎస్టీలకి 4 నుంచి 6% రిజర్వేషన్ పెంచడం అయితేనేమి, అలాగే మన వైద్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయటం అయితేనేమి, అలాగే దేశంలోని గురుకుల బోధన విద్యా బోధన అంటే ఆశ్రమ పాఠశాలలు, ఈ యొక్క సంక్షేమ హాస్టళ్ళు ఏర్పాటు చేయటం అయితేనేమి, ఇటువంటి ఎన్నో ఎన్నో, అలాగే మొత్తం మన క్యాపిటేషన్ ఫీజు ఏదైతే ఉందో అప్పట్లో దాన్ని రద్దు చేసి ఈ యొక్క అత్యున్నతమైన విద్యను పేదవాళ్ళకి అందజేసేలా చేయడం అయితేనేమి, లేకపోతే ఈ జోగిని యొక్క దేవదాసులో ఒక అరాచక ఈ వ్యవస్థల్ని సమాజంలో నిర్మూలించడం అయితేనేమి. కానీ చంద్రబాబు నాయుడు గారి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. ఆయన చేసిన తప్పులన్నిటికీ కూడా పనిష్మెంట్ అనుభవించే టైం ఆసన్నమైందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, 4 ఏళ్ల జగనన్న పరిపాలనలో ప్రజలందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉన్నారు, మా నమ్మకం నువ్వే జగనన్న, మా భవిష్యత్ నువ్వే జగనన్న అని ఈ రాష్ట్ర ప్రజలు ముక్త కంఠంతో చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే ఈ మోసం, ఈ దగ, ఈ లూటీలు, ఈ విధ్వంసలు, విద్వేషాలు, అబద్ధాలు అనేవి అన్నీ జరిగాయి. ముఖ్యంగా మహిళల మీద విపరీతమైన అఘాయిత్యాలు ఏ విధంగా జరిగాయి అందరూ కూడా గమనించాము అని చెప్పి ప్రజలు ముక్త కంఠంతో చెప్తున్న విషయాన్ని ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు తెలుసుకొని జగన్ గారి మీద, భారతమ్మ మీద
అవాకులు చవాకులు పేరటం మానుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం లేదంటే తాట తీస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం లేకపోతే నిజాం సాగర్ నీళ్ళని అటు నాగార్జున సాగర్ నీళ్ళని హైదరాబాద్కు మలించడమేతేనేమి ఇంకా ఎన్నో ఈ యొక్క నిజాం సాగర్ లేకపోతే శ్రీరామ్ సాగర్ అటు దేవాదుల అలాగే ఈ యొక్క భీమా ఈ ప్రాజెక్టులను అభివృద్ధి చేయడమేతేనేమి ఇక్కడ మన ఆంధ్రలో తెలుగు గంగ అయితేనేమి లేకపోతే ఆంధ్ర నివాస్ సుజల సమంతి అయితేనేమి లేకపోతే గాలి నగరి గాలేరు నగరి అయితేనేమి ఇటువంటి ఎన్నో ప్రాజెక్టులు అభినవ భగీరథుడు నందమూరి తారక రామారావు గారు అలాగే ఆయన నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉంటూ 10,000 కోట్ల రూపాయలు యావత్ భారతదేశంలో రైతులకు ఈ యొక్క శిస్తు రద్దు చేయడం జరిగింది అలాగే ఆయన మాండలిక కమిషనర్ ఏర్పాటు చేసి ఒక మాండలిక వ్యవస్థ ఒక వాళ్ళ స్థలాన్ని ఆచరణలో పెట్టడం జరిగింది అలాగే ఈ యొక్క సర్కారీ కమిషన్ ద్వారా మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి వాళ్ళకి సత్సంబంధాన్ని పెరుగుదల చేయడం జరిగింది ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో కార్యక్రమాలు ఆయన చేయడం జరిగింది అందుకే ఆయన అందరి గుండెల్లో నిత్య యవ్వన నిత్య జీవనుడై ఒక భగవంతుడిలా కొలవబడుతున్నారు ఈ భూమి మీద అందరూ పుడతారు గిడతారు కానీ అందరూ మహానుభావులు కాలేదు మేము ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు గారు మాత్రమే కాదు ఎన్నంటే నటనాల ఎన్ని ఒక నటనాలయం అందులో ఆయన నటరాజు నరసింహుడు టీ అంటే తారమండలోని తారక ధృవతారకుడు ఆర్ అంటే రాజర్షి రాజారు రాజకీయ దురంధర యుగంధరుడు రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడు అని నేను ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది దురదృష్టకరం ఏంటంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగింది నిజంగా అవినాష్ గారు తప్పు చేస్తుంటే చంద్రబాబు నాయుడు ఆయన పార్టీ ఆ రోజు నిద్రపోతున్నారా నేను అడుగుతున్నా అవినాష్ గారు తప్పు చేయలేదని వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరు తప్పు చేశారు ఎవరు సహకరించారో వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ కేసుని సైలెంట్గా పెట్టేశారు సిబిఐ నా రాష్ట్రంలోకి రాకూడదన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యగానే సిబిఐ ఇమీడియట్గా ఈ కేసును విచారించాలి అనటం ఎంత హాస్యాస్పదంగా ఉందో అందరూ కూడా గమనించారు అండ్ అవినాష్ గారు లాంటి సాఫ్ట్ పర్సన్ నేను సిబిఐ విచారణకి ఎప్పుడు పిలిచినా వస్తాను ఏం అడిగినా నాకు తెలిసినది చెబుతానని చెబుతున్నా కూడా వాంటెడ్గా టార్గెట్ చేసి మానసికంగా కృంగదీయాలన్న ప్రయత్నంతో ఏ విధంగా ఆ విచారణని అంటే